హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీక్ ఒక వీడియో చేశాను, సో ప్రెడిక్షన్స్ ఆఫ్ ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ అని చెప్పి. సో దాని తర్వాత నేను మీతో డిస్కస్ చేయడం జరిగింది దట్ వన్ సెక్టర్ మనకి మంచి ర్యాలీ ఇవ్వడానికి మంచిగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆర్ డ్యూరింగ్ ఎలక్షన్స్. ఆ పర్టికులర్ సెక్టర్ విల్ కెన్ డూ బెటర్ అని చెప్పి నాకు అర్థమైంది. దట్ ఈస్ ఫార్మా సెక్టర్. ఓకే, సో ఫార్మా సెక్టర్ పైన నేను ఎందుకు బుల్లిష్గా ఉన్నాను, అండ్ ఇక్కడ ఒక స్టాక్ గురించి మాట్లాడతాను నేను, హోల్ సెక్టర్ గురించి కాదు. బట్ ఈ విషయం నేను ఫార్మా విల్ అవుట్ పర్ఫామ్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆర్ డ్యూరింగ్ ద పుల్ బ్యాక్ ఆర్ డ్యూరింగ్ ఎలక్షన్స్ అని చెప్పడం జరిగింది. సో ఫార్మా వల్ల చూసినట్లయితే ఇవాళ ఆల్మోస్ట్ 2.5% మనకి మంచి బౌన్స్ అవటం జరిగింది, మంచి రిటర్న్స్. అంటే దట్ అనాలిసిస్ ఏదైతే నేను చేశానో మేబీ దట్ ఈస్ కమింగ్ టు బి అలైవ్. ఓకే, సో ఇందులో చాలా మంది అడిగారు స్టాక్స్ గురించి, వాట్ ఆర్ ద స్టాక్స్ టాప్ స్టాక్స్ అని. చూడండి, ఎప్పుడైనా ఒక సెక్టర్ పైన మనం బుల్లిష్గా ఉన్నప్పుడు ద బెస్ట్ వే టు ట్రేడ్ దట్, ఓకే, సో దానికి ఒక ప్రాపర్ వే టు ట్రేడ్ దట్ ఈస్ ద బీస్. ఓకే, సో దిస్ కేస్ మనకి నిఫ్టీ ఫార్మాకి నిఫ్టీ బీ ఫార్మా బీస్ ఉన్నాయి. ఓకే, సో వీ కెన్ ట్రేడ్, దట్ ఈస్ ద బెస్ట్ వే ఐ నో. సో ఎస్, స్టాక్స్ కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ రిలేటివ్ స్ట్రెంగ్త్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా. బట్ అగైన్, కరెంట్ మార్కెట్ సినారియోస్ లో స్టాక్స్ డైరెక్ట్ గా మనం వెళ్తే లెట్స్ సే మనం 10% అనేది వెరీ నార్మల్ అయిపోయింది. అండ్ విక్స్ గురించి కూడా నేను మీతో చార్ట్ షేర్ చేసుకున్నాను, 16-17 లెవెల్స్ విక్స్ ఉన్నప్పుడు. సో ఇవాళ మనం చూసినట్లయితే దగ్గర దగ్గర 21% విక్స్ వెళ్ళింది. ఓకే, సో ఇదేం స్టాక్ అండ్ నేను ఏదైతే స్టాక్ ఇవాళ డిస్కస్ చేస్తున్నానో దిస్ స్టాక్ ఈస్ బేస్డ్ ఆన్ ద లాంగ్ టర్మ్. ఓకే, సో ఒక 8 to 12 months అండ్ అబౌవ్ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఉంటే ఈ స్టాక్ లో మంచి మంచి రిటర్న్స్ పాసిబిలిటీ ఉంది. అండ్ ఇంకొకటి, కొంతమంది నా ప్రీవియస్ స్టూడెంట్స్ లూపిన్ అని అరవిందో ఫార్మా అని సజెస్ట్ చేశారు. ఎస్, డెఫినెట్లీ లూపిన్ అండ్ అరవిందో ఫార్మా ఆర్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ బేస్డ్ ఆన్ మొమెంటమ్. సో మొమెంటమ్ పైన ఎస్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. బట్ ఇవాళ నేను మీతో డిస్కస్ చేసేది నాట్ మొమెంటమ్ స్టాక్, బట్ ఈ స్టాక్ కి మంచి మూమెంట్ రావడానికి పాసిబిలిటీ ఉంది కమింగ్ డౌన్ 1 ఇయర్. ఓకే, సో ద స్టాక్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఈస్ బయోకాన్. ఓకే, సో వై బయోకాన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఇస్ అ లార్జర్ టైం ఫ్రేమ్ చార్ట్, మంత్లీ టైం ఫ్రేమ్ చార్ట్. జస్ట్ ఈ మంత్లీ టైం ఫ్రేమ్ చార్ట్ చూడండి. సో స్టాక్ రీసెంట్ గా మనకి వీ కెన్ సీ దట్ 30 మూవింగ్ అబోవ్ ట్రేడ్ అవుతుంది కన్సిస్టెంట్ గా లాస్ట్ 3-4 మంత్స్ గా, దాని అబోవ్ మార్కెట్ ట్రేడ్ అవుతుంది బేస్డ్ ఆఫ్ అండ్ దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఈ జోన్ ఏదైతే నేను డ్రా చేశాను, దిస్ 200 లెవెల్స్ అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ స్టాక్. ఎందుకు? సో మల్టిపుల్ టైమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2016 2017 లో ఇక్కడ 1 ఇయర్ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది. 2019 లో ఈ బ్రేక్అవుట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, అండ్ రీసెంట్ ఫాల్ లో కూడా మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. అండ్ మనం వి హ్యాడ్ సీన్ దిస్ స్ట్రక్చర్ గోయింగ్ హైయర్ హైస్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ లెవెల్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ జస్ట్ ఈ స్టాక్ వై, బికాస్ స్టాక్ అనేది స్ట్రాంగ్ బేస్ ఫార్మ్ అయింది. స్టాక్ అనేది హైయర్ హైస్ కి అండ్ హైయర్ లోస్ కి స్ట్రక్చర్ లోకి షిఫ్ట్ అయింది. ఓకే, అండ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇఫ్ యూ సీ దిస్ ఫాలింగ్ ట్రెండ్ లైన్. ఓకే, సో నేను ఫాలింగ్ ట్రెండ్ లైన్ పైన ఐ విల్ డూ లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ వర్క్స్ ఆన్ ఫాలింగ్ ట్రెండ్ లైన్. అండ్ మీరు ఈ స్ట్రక్చర్ చూసినట్లయితే దిస్ ఈస్ డిసెండింగ్ ట్రయాంగిల్ ఆర్ సిమెట్రిక్ డిసెండింగ్ ట్రయాంగిల్. ఓకే, అండ్ లార్జర్ పిక్చర్, ఇఫ్ యూ సీ ద లార్జర్ పిక్చర్ ఇది ఎలా కనిపిస్తుంది మనకి, ద ప్యాటర్న్ కమ్స్ అవుట్ టు బి హోల్ అండ్ ఫ్లాట్. ఓకే, సో ఐ బిలీవ్ ఇన్ ది స్ట్రక్చర్స్. వీటిపైన లాట్స్ అండ్ లాట్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ చార్ట్స్ నేను థౌజండ్స్ టెన్స్ థౌజండ్స్ ఆఫ్ చార్ట్స్ నేను అనలైజ్ చేశాను. మీతో కూడా లాట్స్ ఆఫ్ చార్ట్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను ఓవర్ వేరియస్ టైం పీరియడ్స్, వేరియస్ టైం ఫ్రేమ్స్. ఓకే, సో నౌ ఐ సీ గుడ్ అప్ సైడ్ మేబీ కమింగ్ అప్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ నేను ఆర్ఎస్ఐ ఇండికేషన్ బేసిస్ లో కూడా చిన్న అనాలిసిస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కరెంట్లీ ద లార్జర్ టైమ్ ఫ్రేమ్ ఆర్ఎస్ఐ ఈజ్ అబోవ్ 50. సో బేసికల్ గా అబోవ్ 50 అంటే ఏంటంటే, అంటే బిలో నుంచి అబోవ్ 50 కి వెళ్తే ఏంటంటే దట్ బిలో లెవెల్స్, బిలో నుంచి అంటే 30, 20, 30, 40 నుంచి 50 లెవెల్స్ కి వెళ్తే వాట్ డస్ దట్ ఇండికేట్ ఈస్ స్టాక్ లో వాట్ వీఆర్ సీయింగ్ దట్ బాటమ్ ఫార్మేషన్ అనేది కంప్లీట్ అవుతుంది, కంప్లీట్ అయ్యింది అనేది ఒక ఇండికేషన్ అనమాట. ఓకే, సో దట్ కెన్ బి ద ఇన్ఫరెన్స్. ఓకే, సో అది మనకు ఒక ఇన్ఫరెన్స్ రావడానికి పాసిబుల్, దట్ ఈస్ వన్ ఇన్ఫరెన్స్. అండ్ మీరు సిమిలర్గా ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఈ బాటమ్ నుంచి అబోవ్ 50 వెళ్ళిన తర్వాత వీ హ్యాడ్ సీన్
బాటమ్స్ గా ఫామ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారనుకోండి, ఈ పర్టికులర్ పాయింట్ లో, ఈ పర్టికులర్ యా ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది, బట్ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. సో ఈ పర్టికులర్ పాయింట్ లో అబౌవ్, ఈ పర్టికులర్ అబౌవ్ 50 వెళ్ళింది, సో దిస్ ఇస్ అ స్ట్రాంగ్ బాటమ్ ఫార్మ్ చేసింది. ఇక్కడ బిలో నుంచి అబౌవ్ 50 వెళ్ళింది, రైట్? సో ఇక్కడ కూడా ఒక మంచి బాటమ్ ఫార్మ్ చేసింది, ఓకే? అండ్ లైక్ దిస్, అండ్ ఇక్కడ సో చూడండి, ఇది దిస్ ఇస్ ఆల్సో బిలో 50 నుంచి అబౌవ్ 50 వెళ్ళింది. ఈ డాటెడ్ లైన్ కనిపిస్తుంది, దిస్ ఇస్ ద 50. సో ఇది కూడా స్ట్రాంగ్ గా, స్ట్రాంగ్ బేస్ ఫామ్ అయింది, స్ట్రాంగ్ బాటమ్ ఫామ్ అయింది, అక్కడ నుంచే మనం బౌన్స్ చూసాం. సో దట్ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అనేది నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఓకే? సో ఇంకా లోవర్ లెవెల్స్ కి, లోవర్ వీక్లీ అండ్ డైలీ చార్ట్స్ కూడా వీఆర్ సీయింగ్ సమ్ బుల్లిష్ సైన్స్, ఓకే? రిలేటివ్ స్ట్రెంగ్త్ చార్ట్ లో కూడా నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, జస్ట్ జస్ట్ టు షో సంథింగ్. బట్ ఇది దిస్ ఇస్ మై. సో సార్, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ లెవెల్స్ హియర్? ఇంపార్టెంట్ లెవెల్ మనం చూడాల్సింది అంటే, సి నేను కొన్ని లెవెల్స్ ఇక్కడ మార్క్ చేస్తాను, జస్ట్ ఆ లెవెల్స్ చూడండి. 320, ఓకే, అబౌవ్ 320 ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, ఓకే? సో జస్ట్ డిస్క్లైమర్ అవన్నీ కూడా మీరు చూడండి, దిస్ ఇస్ మై అనాలిసిస్, ఓకే? సో అబౌవ్ 320, అబౌవ్ 320 ఈ స్టాక్ అనేది ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద స్టాక్, అబౌవ్ 320, 360, ఓకే, అబౌవ్ 320, అబౌవ్ 360 ద స్టాక్, ఓకే, సారీ, అబౌవ్ 360 ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద స్టాక్ టు గో ప్రీవియస్ హై, విచ్ ఇస్ అరౌండ్ 500. అబౌవ్ 500 మనం వీ కెన్ సీ ఫ్రెష్ ఆల్ టైమ్ హైస్, ఫ్రెష్ స్కైస్, ఓకే, ఫ్రెష్ స్కైస్, రైట్? సో వాట్ ఈస్ ద బయింగ్ రేంజ్? నాకు బయింగ్ రేంజ్ అనేది కరెంట్ లెవెల్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్, 260 ఆర్ 280 సంథింగ్, 270 ఆర్ సంథింగ్, 270 లెవెల్స్ నుంచి 320 వరకు కూడా యూ కెన్ యాడ్, ఓకే? అబౌవ్ 360 ఎక్స్పెక్టింగ్ 500 అండ్ ఫ్రెష్ 80H, ఓకే? సో రిస్క్ రివార్డ్ మీరు చూసినట్లయితే సార్, వాట్ ఈస్ ద స్టాప్ లాస్? సో ప్రీవియస్ లో స్టాప్ లాస్ గా పెట్టుకోండి, 195 ఆర్ సంథింగ్. మీకు 500 కి 1:2 రిస్క్ రివార్డ్ వస్తుంది, అండ్ అబౌవ్ దట్ మనకి ఇంకా మంచి మూమెంట్ రావడానికి స్టాక్ లో ఛాన్స్ ఉంది, ఓకే? సో దట్ ఈస్ ద అనాలిసిస్. అండ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను, జస్ట్ చూడండి. విక్స్ హైగా ఉంది, డోంట్ ట్రేడ్ ద స్టాక్ ఇన్ ద ఎఫ్ఎండో. దీని ఎఫ్ఎండో గురించి నేను చెప్పట్లేదు మీతో, దిస్ ఇస్ జస్ట్ బేస్డ్ ఆన్ ద క్యాష్ మార్కెట్. అండ్ నేను మీకు చెప్పాను ఆల్రెడీ, 8 to 12 మంత్స్ మినిమం హొరైజన్ ఉండాలి. మీకు 2-3 ఇయర్స్ హొరైజన్ ఉన్నా కూడా ఐ థింక్ దిస్ స్టాక్ విల్ నాట్ డిజర్వ్, ఓకే? దట్ ఈస్ మై అనాలిసిస్. ఇఫ్ యూ సీ, దిస్ ఇస్ ద రిలేటివ్ స్ట్రెంగ్త్ చార్ట్ యాజ్ పర్ నిఫ్టీ, ఓకే? సో ఈ చార్ట్ కూడా వీఆర్ సీయింగ్ అ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ హియర్, ఓకే? సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. సో ఆ లెవెల్ పైన వి గాట్ సమ్ బౌన్స్, ఓకే? ఎస్, సో ఈ కన్సాలిడేషన్స్ కూడా బ్రేక్ చేస్తే బాగుంటుంది, ఓకే? అండ్ బయోకాన్ విత్ రెస్పెక్ట్ టు నిఫ్టీ ఫార్మా కూడా ఒకసారి చూద్దాం, రైట్? యా, బేస్డ్ ఆన్ ద అరబిందో ఫార్మా ల్యూపిన్, దే ఆర్ ఆల్సో వెరీ గుడ్, బట్ జస్ట్ దిస్ ఇస్ మై ఒపీనియన్ ఆన్ దిస్ పర్టికులర్ స్టాక్, ఓకే? సో ఇది కూడా సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ పైన ఆన్ ద బోత్ ద రిలేటివ్ స్ట్రెంగ్త్ చార్ట్స్, ఓకే? సో దట్ ఈస్ ద అనాలిసిస్. అండ్ ఎస్, నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ లెవెల్స్, ఓకే? సో ఇఫ్ యు ఆర్ సీయింగ్, ఓకే, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది, ఇంట్రెస్టెడ్గా మీరు, మీకు అర్థమైంది అంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.